Le. Kucha. నన్ను క్షమించండి అక్బర్, ఇకపై తప్పుడు దారిలో పోనే పోను. సరైన సమయంలో వచ్చి నా మర్యాద కాపాడారు. డాడీతో ఈ విషయం చెప్పొద్దు అక్బర్. తప్పటడుగు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి, మనం చేసే తప్ప కాదా అని. మన జీవితం మన చేతిలో ఉందమ్మా. సరే సరే, ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయనని ప్రమాణం చేయి. ప్రామిస్ గా ఇలా ఇంకెప్పుడు చేయను. నీకెందుకు ఇవ్వదు పని? ఏమంటున్నా? మత్తు మందులు అమ్మే వాళ్ళని పోలీసులు పట్టించేవట్టుగా దేశంలో ఇలాంటివి లక్షా 90 జరుగుతాయి, అది నీకెందుకు? అంటే నేను చేసిన తప్ప? అలాంటి దేశ ద్రోహుల వల్ల ఎందరో యువతీ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని అరికట్టకపోతే రేపటి యువతరమే నాశనం అయిపోతుంది. ఆ తరం గురించి బాధపడాల్సింది నువ్వు కాదు, నాయకులు. నాయకులు అంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. ఆ ప్రజలకు ద్రోహం జరిగితే చూస్తూ ఊరుకోవాలా? మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల్ని మనం ఎదిరించే తీరాలి. అక్రమాలు చేసే వాళ్ళని పోలీసులకు అప్పగించాలి. అవును, నువ్వు వాళ్ళెందుకు వెనకేసుకొస్తున్నావు? నువ్వు పట్టించిన ఆ ఇద్దరు కేవలం ఆట బొమ్మలు. ఆడే వాళ్ల వెనక ఓ పెద్ద శక్తే ఉంది రాజా. వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు, అయితే నేనే దాన్ని ఆపుంచాను. వెల్, పోలీసులను సాక్ష్యం చెప్పడానికి రమ్మన్నారనుకుంటాను. అవునా? అవును. నువ్వు కోర్టులో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే నేను సాక్ష్యం చెప్పే తీరుతాను. అవును, వాళ్ళని ఆపానని చెప్తున్నావే, ఆ దుర్మార్గులకి నీకు ఏమిటి సంబంధం? సంబంధమా? ఆ దుర్మార్గులకి నేనే నాయకుడిని. నువ్వు రాస్కల్! నిన్ను ఇప్పుడే కోర్టుకు అప్ప చెప్తాను. వెయిట్ 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 జస్ట్ వెయిట్ కూటికి గతి లేకుండా వీధుల్లో తిరుగుతున్న నిన్ను ఈ ఇంట్లో పనికి చేర్పించిందే నేను. నన్నే కోర్టుకు లాగుతావా? గెట్ అవుట్! ఇంతకాలం నువ్వు చేస్తున్న అన్యాయాన్ని భరించలేక ఈ పనులు ఎప్పుడో వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పిల్లల మీదున్న ప్రేమానుబంధాలు నా కాళ్ళకు బంధాలయ్యాయి. వెళ్ళిపోతున్నాను, నిన్ను మాత్రం విడిచిపెట్టను. కోర్టుకెళ్లి సాక్ష్యం ఇచ్చి నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేసి కానీ కడిచిపోను. ఏమిటి? నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పే లోపే నా వాళ్ళు నిన్ను పరలోకానికి పంపించేస్తారా? నన్ను పంపించాడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. మనగాడిని ఏమిటే తగదా? అదేం లేదు అంకుల్, ఇక్కడ కుమార్ తప్పుడు లెక్కలన్నీ రాసి మోసం చేస్తున్నాడు అంకుల్. ఇప్పుడే లెక్కలన్నీ చూశాను అంకుల్. ఇన్నాళ్ళు లక్షని 5 లక్షలని తప్పుడు చెక్కులు రాసి అన్యాయంగా మీ దగ్గర సంతకాలు తెంచుకుని మోసం చేసిందే కాక ఇప్పుడు అడిగితే ఆ డబ్బులు నాకేమో తెలియవని చిట్ చేస్తున్నాడు అంకుల్. అర్థమైంది అర్థమైంది. ఒక నమ్మక ద్రోహిణి అందలం ఎక్కించినందుకు బాధపడుతున్నాను. ఇక పైన ఒక నిమిషం కూడా ఇంట్లోనే ఉండకూడదు. గెట్ అవుట్! అంకుల్ కుమార్ అక్కడున్నాడు అంకుల్. గెట్ అవుట్ అన్నాను, నిన్నేం రా. నేను గుడ్డివాణ్ణి కానురా. ఈ ఇంట్లో జరిగే అక్రమాలను కనిపెట్టడానికే ఆపరేషన్ తర్వాత కావాలని గుడ్డివాడుగా నటించాను. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నది ఆరంభం నుంచి వింటూనే ఉన్నాను. నమ్మక ద్రోహి నువ్వు అన్న విషయం తెలుసుకున్నాను. బయటకు పోరా. వీడు కుమార్ కాడు, వీడి పేరు రాజా. అది కూడా నాకు తెలుసు. నువ్వు బయటకు పోరా. గెట్ అవుట్! ఓహో, ఈ ఇల్లు విడిచి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వచ్చే ఏడాదిలోగా మీలాంటి వాళ్ళని 90 మందిని చెక్కించుకుంటాను. ఇక నీకు నీకు 24 గంటలు మాత్రమే టైం. నేను మెడ్రాస్కి పిక్చర్స్లో యాక్ట్ చేయడానికి వచ్చాను, కానీ భాస్కర్ నన్ను కుమార్గా యాక్ట్ చేయమన్నాడు, క్షమించండి. దట్స్ ఆల్ రైట్. సార్, మీరు చూడలేరనుకుని మీ ముందే నేను సుమతితో అది. పర్వాలేదయ్యా, పర్వాలేదు. నా బావమరిదే నాకు ద్రోహం చేసిపోయాడు. ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు ఈ ఇంటిని పిల్లల్ని తల్లిలా ఆదరించి కాపాడుతూ వచ్చావు. ప్రమ్నో, నువ్వు ఈ ఇంట్లో ఒకడివి. రాజా, సార్, భాస్కర్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.